could be us. So back to what I was saying. It could be us. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతవరకు మీరు గమనించిన ప్రకారం డంపర్స్ దాని పని విధానం, దాని నిర్మాణము, టైర్లను రిమూవ్ చేయటము, ఫిట్ చేయటము, దాని సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. ఇప్పుడు డోజర్ రిపేరింగ్ సెక్షన్కి వెళ్దాము. మరి అది అక్కడ ఎట్లుంటుందో గమనిద్దాం ఫ్రెండ్స్. కమన్, మనం ఇంతవరకు డంపర్కి సంబంధించిన పూర్తి సంపూర్ణ వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు డోజర్ సెక్షన్కి వచ్చాము. మరి ఇక్కడికి వచ్చే ఇక్కడ భారీ యంత్రాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరు, ఎవరి పర్యవేక్షణలో నడుస్తుంది? మన పాషా గారు నడుదాం. పాషా గారు, మరి డోజర్ సెక్షన్లో ఎవరండి? ఇక్కడ డోజర్ సెక్షన్లో మనకు ఇన్ఛార్జ్ ఉమామహేష్ గారు, కోటయ్య గారు ఉన్నారండి. ఐ విల్ ఇంట్రడ్యూస్ టు దెమ్. ఇంట్రడ్యూస్ అయినాక మీకు వాళ్ళ మెషిన్స్ గురించి కూడా మనకు చెప్పబడును. ఉమామహేష్ గారు, హలో సార్, బాగున్నారా? ఇది ఉమామహేష్ గారు అండి. నెక్స్ట్ కమ్స్ శివకోటయ్య గారు అండి. మాకు అద్భుతమైన వ్యక్తి అండి. నెక్స్ట్ సమ్మయ్య ఫోర్మెన్ అండి. ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఏది ఉన్నా కానీ త్రూ ఫోర్మెన్ అండి. సో మనకు ఎక్విప్మెంట్ గురించి మనకు చెప్తారు. ఓ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ముగ్గురు వీరులు మనకు కనిపిస్తున్నారు. అంటే టెక్నికల్గా చాలా అద్భుతమైన ప్రగతిలో దూసుకెళ్తున్న సింగరేణిలో ఇటువంటి టెక్నీషియన్స్ అవసరం చాలా ముఖ్యం. అయితే ఉమామహేశ్వర్ గారు, ఇప్పుడు ఈ డోజర్ అనేది దేనికి ఉపయోగపడుతుందండి? జనరల్గా క్వారీలో ఫేస్లో ఎక్విప్మెంట్కి బోల్డర్స్ నెట్టడానికి, ట్రీస్ డోజింగ్ చేయడానికి, మా కట్టింగ్ ట్రీస్ కట్టింగ్కి వాటికి కలిపి వాడతారండి. రఫ్ డోజింగ్కి, రఫ్ గ్రేడింగ్కి వాడతారు. రఫ్ పర్పస్. దీన్ని కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇందులో మావి మోడల్స్ పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఏ మోడల్ అండి? ఇది బిఎంఎల్ మేక్ అండి. ఇది మోడల్ ఏమో BD355 మోడల్. దీని హెచ్పి ఏమో 410 HP అండి. అందులో ఇంకా చిన్నవి కూడా ఉంటాయండి, 320 HP ఉంటాయి. మన దగ్గర ఉన్న భారీది ఇదేనా? భారీది ఇదేనండి. అందులో మాకు బిఎంఎల్ ఉన్నాయి, కొమర్స్ ఉన్నాయండి. కంపెనీ మేక్ కొమర్స్ ఏమో మా దగ్గర 12 ఉన్నాయండి. బిఎంఎల్ ఏమో 9 ఉన్నాయండి. అంటే ప్రెజెంట్ ఇది సర్వీసింగ్కి వచ్చిందా ఇక్కడికి? అంటే ఎనీ మేము మా ఇన్స్పెక్షన్స్లో క్వారీలోని ఏమైనా మా అబ్జర్వేషన్స్ చూసి మేము ప్రీ ప్లాన్డ్గా తెచ్చి సెక్షన్లో తెచ్చి రిపేర్ చేసి మరమ్మతులన్నీ చేసేసి మళ్ళీ క్వారీకి ఆన్ రోల్ ఇస్తామండి. చూసారా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మీరు గమనించినట్లయితే ముందస్తుగా అంటే భవిష్యత్తులో ఏమన్నా పరిణామాలు ఏర్పడతాయా, ఏమన్నా మరమ్మతులు అవసరం పడతాయని ముందే గమనించి వీరు మరి గ్యారేజ్కు ఈ యంత్రాలను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ భారీ యంత్రాలు ఓసీలో బ్రేక్ డౌన్ అయిపోతే వాటిని ట్రాన్స్పోర్టింగ్ కష్టం. అందుకనే ఈ అద్భుతమైన టెక్నీషియన్స్ ఇక్కడ దాన్ని ముందుగానే గుర్తించి దాని మరమ్మత్తు కోసం ఇక్కడ తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మన కోటయ్య గారు ఉన్నారు. కోటయ్య గారిని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. కోటయ్య గారు, మీరు ఎంతకాలం చేస్తున్నారు? నేను ఈ సెక్షన్లో 13 సంవత్సరాలు అయిందండి. 13 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారా? సింగరేణిలో 35 సంవత్సరాలు అయింది. ఓకే, అంటే ఈ పరిణామ క్రమంలో మీకు ఉద్యోగరీత్యా ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నారా యాజమాన్యం నుంచి? యాజమాన్యం నుంచి సమస్యలు ఉన్నాయని చెప్పలేము సార్. ఎందుకంటే యాజమాన్యము కంపెనీ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి పనిచేసే ఆ చూపుతో పనిచేస్తా తప్ప వేరే ఉద్దేశం ఏమి ఉండదు. మన టోటల్ ఇంటెన్షన్ ఏంది, మనం దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, అలాగే కంపెనీ అభివృద్ధి. కంపెనీ అభివృద్ధి కోసం పాటుపడే యాజమాన్యాన్ని మనం ఏమాత్రం ఇచ్చేయలేం. వాళ్ళు కార్మికుల సంక్షేమం కోసం, కంపెనీ అభివృద్ధి కోసం పాటుపడే యాజమాన్యం కాబట్టి మనం యాజమాన్యాన్ని ఏమీ అనే ముచ్చటలేదు. ఇప్పుడు ప్రజెంట్ మరి ఈ సెక్షన్లో మరి మీరు ఏది పర్యవేక్షిస్తున్నారు? ఓన్లీ డోజర్? అయినా టోటల్ మిషనరీకి సంబంధించినటువంటి రిపేర్స్, బ్రేక్డౌన్స్, అది క్వారీలో కానీ ఇటు వర్క్షాప్కి వచ్చినప్పుడు కానీ వాటి మరమ్మతుల విషయంలో, వాటి రిపేర్స్ విషయంలో, వాటి స్పేర్ పార్ట్స్ విషయంలో ప్లానింగ్ చేసుకొని దానికి సరైన సమయంలో దాన్ని మనం తెప్పించుకొని, అంటే మొత్తం బ్రేక్ డౌన్ కాక ముందరనే, మూలను పడక ముందునే మనం తెప్పించుకొని ప్లాన్ చేసుకొని దానికి మార్చవలసిన విడి పరికరాలు భాగాలన్నింటినీ సరి చేసుకొని ఓవరాల్ చేసి మళ్ళీ ఆపరేషన్కి ఇస్తే తిరిగి అది కనీసం ఒక నెల రోజులు మన వైపు తిరిగి రాకుండా ఉండేటట్టుగా మేము క్వాలిటీ వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మధ్య మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ లేక కొద్దిగా షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్తో పనిచేయాల్సిన ఆ ఒత్తిడిలో ఉన్నాం తప్ప ఇంకా వేరే మనకి ఇబ్బందులు ఏం లేవు. మిషనరీ కూడా చక్కగా నడుస్తుంది.
ఇప్పుడు ఆల్మోస్ట్ మా సెక్షన్ వరకు ఉన్న మిషనరీలో 77% ఆఫ్ అవైలబిలిటీ ఇస్తున్నాం. 77% అంటే విచ్ ఈజ్ బియాండ్, అంటే మనకి సిఎంపిడిఐ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, వాళ్ళ నామ్స్ 70%, దాన్ని మించి 7% మనం ఇస్తున్నాము. ఆ విధంగా మా యొక్క ఓపెన్ కాస్ట్లో, ఓపెన్ కాస్ట్ 3లో వచ్చే ఆ ప్రొడక్షన్ ఫిగర్స్కి మేము మా వంతు కృషి మేము చేస్తూ కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాం. ఒక ఫ్రెండ్స్ మరి గమనించారుగా కోటయ్య గారి గురించి ఏం చెప్పారో గమనించారా? అంటే యాజమాన్యం నుంచి ఇబ్బందులు లేవు, ఒక సైనికుల్లాగా సింగరేణి కార్మికులుగా మేము కంపెనీ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తున్నట్టుగా చాలా చక్కగా చెప్పారు. ఈ క్రమంలో మరి యంత్రం గురించి, దీని కెపాసిటీ గురించి వివరాలు మరి కూడా తెలుసుకుందాము. ఇది ఏంటి ఏమిటి అనేది కూడా మనకు తెలియక ఫ్రెండ్స్ మరి భారీగా అయితే ఉంది. అంటే మన కోటయ్య గారు, ఇది మన ఇంతకుముందు ఉమా మహేశ్వర్ గారు చెప్పినట్టు మట్టిని దుబ్బటానికి, రాళ్లను నెట్టడానికి ఉపయోగపడుతున్నారు, మరి ఇది ఏమైనా దిగబడే అవకాశాలు లేవా? ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దీనికి ఒక పారామీటర్ ఉంటుంది, గ్రౌండ్ ప్రెషర్ విత్ స్టాండ్ అయ్యే ఫ్లోర్ ఉండాలి దీనికి. అలా కాకుండా మనం ఈ రైనీ సీజన్లో కానీ ఇంకా వేరే, ఇప్పుడు మాది కన్వర్టెడ్ అండర్ గ్రౌండ్ మైన్, మెయిన్గా ఏంటంటే ఈ ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ మైన్ని కన్వర్ట్ చేయడం జరిగింది కాబట్టి లోపల కొంత హాలో ప్లేసెస్ వస్తూ ఉంటాయి. అవి యాక్చువల్గా సర్వే వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసి ఆ ప్లేసెస్కి రెడ్ మార్కింగ్ ఇచ్చి ఎక్కడ మంచి హార్డ్ ఫేస్ ఉందో అక్కడ డిప్లాయ్మెంట్ చేసుకునే విధంగా ప్లానింగ్ ఇస్తారు. ఒకవేళ ఎప్పుడైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ అలా అట్లాంటి ప్లేసెస్లో ఇరుక్కున్నప్పుడు లేదా స్లష్ ఏరియాలో రైనీ సీజన్లో ఇదైనప్పుడు తప్పనిసరిగా అవి లోపల ఇది అవుతాయి, వాటిని మేము వెంటనే రెస్క్యూ ఆపరేషన్ తోటి బయటకు తీస్తాం. దానికి సంబంధించినటువంటి పరికరాలు, టీము, ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు పుష్కలంగా ఉంది. వెరీ గుడ్. చూడండి మరి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మరి ఇది ఒకవేళ ఇరుక్కుపోయినా కూడా మనం తీసుకొచ్చే టెక్నాలజీ వీరి దగ్గర ఉన్నట్టు తెలిసింది. మరి దీన్ని ఆపరేటర్ ఛాంబర్ అండి, అది ఆపరేటర్ క్యాబిన్ అది ఫ్రెండ్స్. మరి దీని లివర్ ఆపరేటర్ ఉన్నారండి అందుబాటులో, బహుశా గ్యారేజ్లు ఉండకపోవచ్చు. వాళ్ళు ఆపరేషన్ సైడ్ ఉంటారు, ఆపరేషన్ సైడ్ ఉంటారు. మన టెక్నీషియన్ తోటి చేయించుకోవచ్చు. దీని మన కాస్ట్ ఆఫ్ వాల్యూ ఎంత ఉండొచ్చు అండి? ఇప్పుడు రెండు కంపెనీలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ బిఎంఎల్ కంపెనీ అయితే 1.5 crore ఓకే యాజ్ అన్ పాత, వేరే కొమాట్స్ డోజర్ ఉంది అది 2.5 crore. చూడండి ఫ్రెండ్స్ మరి దీంట్లో ఖర్చుకు వెనుకాడకుండా క్వాలిటీ బొగ్గు తీస్తూ అదే ప్యారలాల్గా లాభాపేక్షతో పాటు కార్మికుల సంక్షేమాన్ని, వాళ్ళ సౌకర్యాలను, వారి ఆరోగ్యాలను పరిరక్షించే కోణంలో యాజమాన్యము పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ చూస్తే కార్మికులందరినో చక్కగా సేఫ్టీ ప్రికాషన్స్తో పాటు హెల్మెట్స్ పెట్టుకున్నారు, షూస్ ఉన్నాయి, డ్రెస్ కోడ్ కూడా ఉంది. అంటే వీళ్ళను ఈ సర్ఫేస్లో ఉన్న మాకు హెల్మెట్ ఎందుకు, షూస్ ఎందుకు, మీదనే పనిగా అనుకోకుండా సేఫ్టీకి మంచి ప్రాముఖ్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన ఉన్నతాధికారి గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు పనిచేస్తున్నట్టున్నది. బాబు మీ పేరేంటండి? నా పేరు కే సమ్మయ్య, ఫోర్మెన్ మెకానికల్గా చేస్తున్నాను. అచ్చా. ప్రజెంట్ ఇక్కడ ఈ యంత్రాన్ని ఏమంటారు అండి బాబు? ఒకసారి ఇట్లా అండి, దీన్ని ఏమంటారు? ఈ యంత్రంను మోటార్ గ్రేడర్ అంటారు సార్. మోటార్ గ్రేడర్ పని ఏమిటి? ఇది ఏంటంటే ఇప్పుడు క్వారీలో రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్స్ అని ఇవన్ అంటే ఎత్తు పంపులు అయినప్పుడు మిషన్ ఇట్లా ఎత్తేయడము, టైర్స్ డ్యామేజ్ కాకుండా దీన్ని ఆ రోడ్స్ ని గ్రేడింగ్ చేస్తే, గ్రేడింగ్ అంటే లెవలింగ్ చేస్తుంది, అప్పుడు ఆ టైర్లు డ్యామేజ్ కాకుండా మిషనరీ కూడా చక్కగా నడుస్తుంది. అందుకొరకు ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఇది లెవెల్ చేస్తుంటారా? ఇది బ్లేడ్ అండి, బ్లేడ్ అంటారు ఇది. ఈ బ్లేడ్ గ్రౌండ్ మన రోడ్ను లెవెల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే దీని కెపాసిటీ ఎంత ఉండొచ్చు అండి? అంటే కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి 1 crore, 1.2, 1.3 ఉంటుంది సార్. 1.3 crore వరకు ఉంటుంది. ఫ్రెండ్స్ మరి చూస్తుండగా ఓపెన్ కాస్ట్ మైన్ బొగ్గు బావులు అంటే మరి ఇంట్లో వంటలు వండుకుంటూ బాయ్ పని చేసి వచ్చినావు, జీతాలు బాగా వస్తున్నాయని బయట వ్యాపారస్తులని, సింగరేణి ఇతరులు, సింగరేణి సంబంధం లేని వారు ఎన్నో రకాల కామెంట్లు చేస్తుంటారు. మరి బొగ్గు బావులు పనిచేయాలంటే అండర్ గ్రౌండ్లో కానీ ఓపెన్ కాస్ట్లో కానీ ఎటువంటి యంత్రాలను ఉపయోగించాలి, ఎంత కష్టపడాలి, ఎండలో ఇట్లా మాడిపోతుంటారు కార్మికులు అనే విషయము మీ అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది ఫ్రెండ్స్. ఎందుకంటే
ప్రతి కార్మికుడికి సామాన్య ప్రజలు అనుకునేది ఏంటిది పైసలు బాగా వస్తున్నాయి కంపెనీ ఎంప్లాయీస్ అనుకుంటారు కానీ ఇంత కష్టపడి ఇంత చెమటొడ్చి రక్తాన్ని చెమటగా మార్చి ఆ ఇండలో మాడిపోయే పరిస్థితులు కూడా కార్మికులు పనిచేస్తున్నారు వారికి సంబంధించిన సౌకర్యాలు కూడా యాజమాన్యం కల్పిస్తుంది అంటే ఒక కుటుంబ పోషకుడు ఎవరు అంటే ఇంటికి తండ్రి ఎలాగో అలాగే కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు తండ్రి లాంటి వాడు ఎండి వీళ్ళు మన వీళ్ళ మాటలను గమనించినట్లయితే మరి ఎండి గారి సారథ్యంలో అన్ని సౌకర్యాలతో పాటు చక్కగా మనుగడ సాగిస్తున్నట్టు సింగరేణి తెలుస్తుంది చూడండి ఇంత ఇంత భారీ యంత్రాలు కొన్ని కోట్ల ఖర్చులు పెట్టి కంపెనీ దండుకుంటానికని అనుకుంటారు కానీ తప్పు కార్మికుల సంక్షేమం వాళ్ళ కుటుంబ పిల్లలు తర్వాత సింగరేణి ఎంప్లాయీస్ మీద ఆధారపడి దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది ఆధారపడి కూడా జీవిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంతెంత పెద్ద విశాలమైన గ్యారేజీలు వర్క్షాపులు మనం చూస్తున్నాం ఇప్పుడు కార్మికులను చూస్తే కార్మికులు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది బాబు నీ పేరేంటి నా పేరు గంగాధర్ ఏం చేస్తారు మీరు ఈపీ పిట్టర్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సింగరేణిలో పనిచేస్తున్నారు మేము సింగరేణిలో పనిచేస్తున్నది చాలా గర్విస్తున్నాము సింగరేణిలో చేసే ప్రతి ఒక్క కార్మికుడు నేను మాజీ సైనికుని అయిన దేశభక్తి గల సైనికుడితో సమానం ఇక్కడ కార్మికులు అంకిత భావంతో పనిచేసి కంపెనీ పురోగతికి అభివృద్ధికి పాల్పడుతున్నారు ఈ ఇంత కష్టంలో కూడా మేము ఈ పని చేస్తున్నందుకు చాలా చాలా సంతోషపడుతున్నాం సింగరేణి చూడండి ఇటువంటి అంకిత భావం అంటే ప్రతి సింగరేణి కార్మికుల లోపల ఈ మధ్య కలిగింది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు మాత్రం చిత్తశుద్ధితో ఖచ్చితత్వంతో నిజాయితీతో పనిచేసి సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్నారు దానికి తదుగుణంగా యాజమాన్యం కూడా అటువంటి సౌకర్యాలు వీళ్ళకి కల్పిస్తుంది ఫ్రెండ్స్ మరి మీరు గమనించినట్లయితే ఈ మధ్య కంపెనీ ఎంప్లాయీస్కు ఏసీ సౌకర్యం కూడా యాజమాన్యం కల్పించింది ఫ్రెండ్స్ దీని గురించి మన హలో మీ పేరేంటండి నా పేరు శ్రీనివాసులు అండి మీరేం చేస్తుంటారు శ్రీనివాసులు ఏపీ ఫిట్టర్ ఏపీ ఫిట్టర్గా పనిచేస్తున్నా గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇప్పుడు ఈ గ్యారేజ్లో పని చేస్తున్నారు ఈ గ్యారేజ్లో 10 సంవత్సరాలుగా చేస్తున్నాను మీ ప్రస్తుతం ఉన్న అధికారులతో అంటే ఈ వర్క్షాప్ సంబంధించిన అధికారులతో మీ సంబంధం చాలా బాగుందండి అందరూ చాలా కోఆపరేటివ్గా వర్క్ మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు కోఆపరేట్ చేస్తూ ఉంటారు మనం పనిచేయడానికి కూడా హాయిగా పనిచేసుకుంటూ గడిచిపోతా ఉందండి చూడండి మరి ఫ్రెండ్స్ చెప్తుంటే వీళ్ళు హాయిగా హ్యాపీగా అందరు కలిసి ఇది కష్టం అని కాకుండా ఇష్టంగా ఇక్కడ పనిచేస్తున్నట్టు తెలిసింది ఇష్టం ఎక్కడ ఉన్నదో అక్కడ అభివృద్ధి జరుగుతుంది అటువంటి పనిలో ఇప్పుడు ఇక్కడ కార్మికులందరూ ఉన్నట్టు తెలిసింది ఫ్రెండ్స్ ఓకేనా మీ మాకు మేము ఎక్కడో బురదలో పనిచేస్తున్నాం మూలలో పనిచేస్తున్నాం అని అనుకోకుండా మా దగ్గరకు వచ్చి మీరు మా యొక్క గొప్పతనాన్ని బయట ప్రపంచాన్ని తెలుసుపరిచే విధంగా అవకాశం ఇచ్చినటువంటి మా యాజమాన్యానికి మా పిఓ గారికి మా పెద్ద అధికారులందరికీ ముఖ్యంగా మా యంగ్ అండ్ డైనమిక్ CNMD గారికి మా సెక్షన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ వీరందరూ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఆధ్వర్యంలో స్థానిక జిఎం మన టీవీరావు సారథ్యంలో మరి రామకృష్ణ గారి అడుగుజాల్లో వాళ్ళ ప్రాజెక్ట్ ఇంజనీర్ దుర్గా ప్రసాద్ గారు స్థానిక వీరు అంటే అధికారుల సారథ్యంలో వీళ్ళు హ్యాపీగా ఆనందంగా పనిచేస్తున్నారు తెలుస్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా మనం గ్రీటింగ్ చెప్తాం ఎప్పుడు హ్యాపీగా ఒక కుటుంబం లాగా సింగరేణి అంటే ఒక కుటుంబం అనే ప్రజల్లో ఒక వినికిడి ఉంది ఆ రకంగా ఇప్పుడు మనం మాట్లాడిన పెద్దలు కానీ టెక్నీషియన్స్ కానీ ఇంజనీర్స్ కానీ సాధారణ కార్మికులు కానీ చాలా చక్కగా ఉన్నారు మాట్లాడారు కూడా కాబట్టి వారి అందరికీ అభినందనలు తెలియజేద్దాం ఓకే బాయ్ జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసాం కదా మన RG2 బేస్ వర్క్షాపు వల్ల పని విధానము డోజర్ అంటే ఏంది డంపర్ అంటే ఏంది గ్రేడర్ అంటే ఏంటి విషయాలు తెలుసుకున్నాం కదా మరి దీనికి సంబంధించింది మన ముఖ్య అధికారి దగ్గరికి వచ్చాము ఈ వర్క్షాప్కి సంబంధించిన గారి దగ్గరికి రామకృష్ణ గారు అని మనం వారిని కలిసి కొని ఇంకొన్ని విషయాలు మనం ఇక్కడ ఎలా నడుస్తుంది పని ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా లేకుంటే కార్మికులతో సమస్యలు ఉన్నాయా రక్షణ పరమైన ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకుందాం కమాన్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నమస్తే అండి నమస్కారం సార్ ఇంతసేపు మన మీ వర్క్షాప్లో ఆ యంత్రాల గురించి యంత్రాల పనితనం గురించి దాని
వివరణ పూర్తిగా మీ సబార్డినేట్స్ అందరూ చాలా చక్కగా వివరించారు సార్. మరి కార్మికులు కూడా మీ అండర్లో పనిచేయడానికి చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరి కార్మికులకు కానీ మాకు కానీ మా వ్యూవర్స్ కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఈ OC3 బేస్ వర్క్షాప్ అనేది అతిపెద్ద వర్క్షాప్ ఇన్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అండ్ నియర్లీ 180 ఎక్విప్మెంట్ హెమ్ హెవీ ఎర్త్ మూవింగ్ మిషనరీ నీ మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ కానీ వాటి యొక్క రిపేర్లు కానీ అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. మా యొక్క సింగరేణి CNMD గారు ఆదేశానుసర ప్రకారము ప్రత్యేక శ్రద్ధ రక్షణ మీద మేము తీసుకుంటున్నాము. రక్షణ లేనిదే ఈ బేస్ వర్క్షాప్లో ఏది కూడా పనిచేయడం జరగదు. అట్లాగే మా యొక్క GM గారు TV రావు గారు, అట్లాగే మా డైరెక్టర్ ENM సత్యనారాయణరావు గారు, అట్లాగే మా GM OCPs YJK మూర్తి గారు, మరియు మా ప్రాజెక్ట్ అథారిటీస్ PO గారు MV నరసింహారావు గారు, మరియు మా ప్రాజెక్ట్ ఇంజనీర్ దుర్గాప్రసాద్ సార్ ఆదేశానుసార ప్రకారము అన్నీ కూడా స్టాండర్డ్స్ మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ కానీ అవైలబిలిటీస్ కానీ రిలయబిలిటీ కానీ పెంచడం జరుగుతుంది. అట్లాగే రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి వర్క్ను కూడా చేయడం జరుగుతుంది. మా వర్క్మెన్ కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క చక్కని పనితనంతో అట్లాగే వారు తీసుకున్న రక్షణ దీన్ని బట్టే పనిచేస్తున్నారు. అందరూ కూడా వర్క్మెన్ కానీ మా యూనియన్ డెలిగేట్స్ కానీ అందరూ కూడా మాకు సహకరించి ఈ సింగరేణి యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నారు. అందరూ కూడా పర్టికులర్గా మా బేస్ వర్క్ షాప్ ఆఫీసర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ వర్క్మెన్ కానీ అందరూ కూడా రక్షణతో పనిచేసి ఈ బేస్ వర్క్ షాప్ యొక్క అభివృద్ధికి బాగా తోడ్పడి అవైలబిలిటీస్ పర్టికులర్గా అండ్ రిలయబిలిటీ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అండ్ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈ వర్క్షాప్ని సింగరేణిలోనే అతిపెద్ద వర్క్షాప్గా గుర్తించి రక్షణతో పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మరి చాలా చక్కగా చెప్పారు. మేము పరిశీలించిన దాని ప్రకారం కూడా కార్మికులందరూ చాలా రక్షణ పరమైన పద్ధతిలోనే ఆలస్యమైన కాస్త పర్లేదు, సేఫ్టీకి ప్రాముఖ్యత ఇచ్చినట్టు తెలిసింది. మీ కార్మికులను మంచి ఒక దాన్ని ఒక చక్కటి మార్గం రక్షణ మార్గం నడిపిస్తున్నాం. మీకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. We'll be right back.